ఒక విభిన్నమైన కథ నేపథ్యంలో ట్రైలర్స్తో విపరీతంగా ఆకట్టుకున్న సినిమా అప్పట్లో ఒకడుండేవాడు. నారా రోహిత్ ప్రధాన ఆకర్షణగా తెరకెక్కింది ఈ సినిమా. మల్టీస్టారర్గా శ్రీవిష్ణు తనదైన స్టైల్లో ట్రైలర్స్లో రెచ్చిపోయాడు. కొత్త దర్శకుడైన సాగర్ కె చంద్ర ఈ సినిమాని యాక్షన్ ఎపిసోడ్స్తో రూపొందించి మంచి హైప్ తీసుకొచ్చాడు. ఇది 1990లో జరిగిన కథ. రైల్వే రాజు శ్రీవిష్ణు క్రికెట్ రవ్వాలని కలలు కంటాడు. దానికోసం రాత్రింబవళ్లు ప్రాక్టీస్ చేస్తాడు. అమ్మ, ఇల్లు, క్రికెట్ తప్ప మరో ప్రపంచం తెలియనివాడు. నిత్య తాన్యా హోప్ని ప్రేమిస్తాడు. నేషనల్ రైల్వే టీంలో రాజుకి ప్లేస్ వస్తుందన్న తరుణంలో కథ మలుపు తిరుగుతుంది. ఇంతియాజ్ నారా రోహిత్ రూపంలో తన జీవితం టర్న్ అవుతుంది. ఇంతియాజ్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఒకానొక దశలో రాజు హత్య కేసులో ఇరుక్కొని జైలు పాలవుతాడు. నక్సలైట్స్ రాజుకి సంబంధం ఉందన్న అనుమానంతో ఇంతియాజ్ రాజుని అనుమానిస్తాడు. ఇక అక్కడి నుంచి కథ తీవ్ర స్థాయికి చేరుతుంది. ఇద్దరి మధ్య పోరాటం మొదలవుతుంది. ఈ పోరాటంలో ఎవరు గెలిచారు? చివరికి రాజు ఏమయ్యాడు? తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా లేదా? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో నారా రోహిత్ నటన, శ్రీవిష్ణుల నటన సినిమాకి ప్రాణం పోసింది. ఎవరి క్యారెక్టర్స్లో వాళ్ళు చాలా బాగా నటించారు. ప్రతి సీన్లో కూడా చాలా బాగా నటించారు. నక్సలైట్లను ఏరిపారేసే సిన్సియర్ పోలీస్ పాత్రలో నారా రోహిత్ చాలా బాగా ఒదిగిపోయాడు. ఇక క్రికెటర్గా విష్ణు కూడా చాలా బాగా హోంవర్క్ చేసి నటించాడు. కాస్త గత, కాస్త వర్తమానం ఇలా తీస్తూ సినిమాని ఆసక్తికరంగా మలిచాడు దర్శకుడు. ఇక పోరాటం సన్నివేశాలు కూడా ఒక సైడ్ మాత్రమే ఎక్కువగా చూపించాడు. స్క్రీన్ ప్లేలో తర్వాత ఏం జరుగుతుంది అనే ఉత్కంఠం తీసుకురాలేకపోయాడు. ఇక కొన్ని సీన్స్ అయితే థియేటర్స్లో ఆడియన్స్కి బోర్ కొట్టించేశాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు డీల్ చేయడంలో దర్శకుడి అనుభవలేమీ కొట్టొచ్చినట్లుగా చూపించింది. ఇక కథనంలో పస కనిపించలేదు. ముఖ్యంగా సన్నివేశాల్లో టేకాఫ్ మిస్ అయ్యాడు. క్లైమాక్స్ మాత్రం బాగా డీల్ చేయగలిగాడు. రాజు అనే క్యారెక్టర్ సినిమాటిక్గా చూపించాడు. బాగా యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారు, ఒక విభిన్నమైన సినిమా చూడాలి అనుకునేవారు, సినీ ప్రేమికులు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. మిగతా వాళ్ళు మాత్రం టీవీలో వేసే వరకు వెయిట్ చేయండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సీరియస్ యాక్షన్ మూవీకి తక్కువ, డ్రామా యాక్షన్కి ఎక్కువ.